అందులో సామాన్యులు సైతం ఆచరించడానికి ఏదైనా వ్రత విధానాలు ఉంటే తెలియచేయగలరు అని సోనకాదములు అడిగారు. అప్పుడు క్రమంగా వరుసగా వ్రతాదుల్ని చెప్పడం ప్రారంభించాడు అనమాట. అందుకే మనకి మనం చేస్తున్నటువంటి చాలా వ్రతాదుల్లో ఈ సూదుడు సౌనకాదములకు చెప్పినటువంటి వ్రతాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. అది కేదారేశ్వర వ్రతం కావచ్చు, శ్రవణ మంగళగౌరి వ్రతాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంచుమించుగా సూత మహాముని సౌనకాదములకు చెప్పింది. మరి ఒక రోజులో చెప్పేశాడా అంటే కాదు, అక్కడ నైమిషారణ్యంలో ఆ సత్రయాగం జరుగుతోంది. అంటే ఒక సంవత్సరం కాలం కంటే ఎక్కువగా జరిగే యాగాన్ని దీర్ఘ సత్రయాగం అని అంటారు అన్నమాట. అందుకని ఏడాదికి పైగా దీర్ఘ సత్రయాగం జరుగుతోంది. చక్కగా భారతదేశంలో ఋషులందరూ వస్తూ ఉన్నారు. ఆ రోజు పొద్దున సాయంకాలం మరి వైదికమైనటువంటి యజ్ఞాగాది ప్రతి సమయంలో మాధ్యాహ్న సమయంలో నెమ్మదిగా ఖాళీ వస్తుంది కదా, అందుకని ఆటవిడిగా నెమ్మదిగా ఒక్కొక్కటి అన్ని విషయాలని చెప్తూ ఉన్నాడు. వచ్చినటువంటి ఋషులందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఇలా తెలుసుకుంటున్న సందర్భంలోనే వ్రతాలను కూడా చెప్పడం ప్రారంభించాడు అన్నమాట. దాంట్లో భాగంగా వ్రతాలను చెప్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి సత్యదేవుని యొక్క వ్రతాన్ని చెప్పడం జరిగిందన్నమాట. అన్నిటికంటే కూడా కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరు అని అంటే కనుక సత్యదేవుడు. అందుకని ఆ వ్రతాన్ని చెప్పడం ప్రారంభించాడన్నమాట. ఎందుకు అంత ప్రత్యేకత అని అంటే కనుక సహజంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా సృష్టి స్థితుల ఐకారకులు. అంటే బ్రహ్మదేవుడేమో సృష్టిస్తూ ఉంటాడు, అంటే అందరి పుట్టుకకు మూలం ఆయన. లయకారకుడు అంటే ఈశ్వరుడు, అంటే లయం అంటే మరణం, నాశనం, అంటే తనలో ఐక్యం చేసుకుంటాడు. మనుషులనైనా ప్రకృతినైనా ప్రళయంతో తనలో ఐక్యం చేసుకునేవాడు. అంటే పుట్టుక గిట్టుక ఇద్దరు రెండు టాస్కులు అన్నమాట. బ్రహ్మదేవుడు ఏమో పుట్టించే టాస్క్, ఈశ్వరుడేమో లయకారకుడు అంటే ఇతని యొక్క ఆజ్ఞ చేతే మధర్మరాజు ప్రవర్తిస్తాడు. అందుకని పుట్టుక గిట్టుక ఈ రెండు మనకు తెలియదు. పుట్టడము మనకు తెలియదు, గిట్టడము మనకు తెలియదు. మరి మనకు తెలిసేది ఏముంది అని అంటే కనుక పుట్టిన తర్వాతే పెరగడము, విద్యాబుద్ధులు నేర్చుకోవడము, ఇవే మనకు తెలుసు. ఈ మధ్యలో ఉన్నటువంటి దానికి అధిపతి ఎవరు అంటే విష్ణుమూర్తి. స్థితి కారకుడు, స్థితి అని అంటే చైతన్యమూర్తి అన్నాడు. చైతన్యాన్ని కలిగిస్తాడు, పెరిగేలా చేస్తాడు, విద్యాబుద్ధులు నేర్చుకోవడం ఎలా చేస్తాడు, చక్కగా సంస్కారం నేర్చుకుంటాము, సంఘంలో ప్రవర్తించడం నేర్చుకుంటాము, ఉద్యోగాన్ని సంపాదిస్తాం, డబ్బును సంపాదిస్తాం, డబ్బును సంపాదిస్తాం, తర్వాత తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, ఉద్యోగాన్ని సంపాదించుకొని తల్లిదండ్రుల వాళ్ళని బాగా చూసుకోవాలి, కొంతకాలానికి చక్కగా వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకుని ధర్మపత్ని ద్వారా చక్కటి సంతానాన్ని పొందాలి, ఆ సంతానాన్ని పొంది ఆ భార్యని పిల్లల్ని బాగా చూసుకోవాలి, పిల్లలకి సంబంధించినటువంటి సంస్కారాదులన్నిటి అందు బాధ్యత వహించి గృహస్థ ధర్మంలో చక్కగా దాన్ని నిర్వర్తించాలి, మళ్ళీ ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఇంకా విదేశ ప్రయాణాలు చేయాలి, హాలిడేస్కి వెళ్ళాలి, రకరకాల మధ్యలో ఉన్నటువంటివన్నీ కూడా చైతన్య స్వరూపం అన్నమాట. స్థితి కారకుడైనటువంటి విష్ణుమూర్తి కారణం. అందుకని ఇవన్నీ ఇవ్వాలి అంటే ఎవరు ఇస్తారు అంటే విష్ణుమూర్తి ఇస్తారు అన్నమాట. అందుకనే ఆ విష్ణు ఆరాధన చాలా ముఖ్యమైనటువంటి అన్నమాట. ఆ విష్ణు స్వరూపం యొక్క అవతారమే సత్యదేవుని యొక్క స్వరూపం. కలియుగంలో ఆయన సత్యదేవునిగా ఆమక్షేత్రంలో కొలువగించాడు అన్నమాట. అందుకని ఏ వ్రతం చేసినా సరే సాక్షాత్తు కలశంలో ఏ దేవతల్ని ఆవాహన చేస్తున్నామో వారినే ఆవాహన చేసి పూజిస్తాం. ఒక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో మాత్రం పరివార గణాన్ని కూడా పూజిస్తాం. అంటే మరి ఏంటి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ప్రత్యేకత అంటే, ఎందుకనంటే సత్యనారాయణ స్వామినే పూజించాం సత్యనారాయణ స్వామి వ్రతంలో, పరివారాన్ని కూడా పూజిస్తాం అన్నమాట. ఆయన పరివారం నవగ్రహాలు, పంచలోకపాలకులు, అష్టదిక్పాలకులు, ఇష్టదేవతలు, కులదేవతలు ఇలా ఎవరైతే ఉన్నారో వారందరినీ మండపం మీద పిలిచి అదో వారందరినీ పూజించి అప్పుడు సత్యదేవుని పిలిచి పూజిస్తాం అన్నమాట. అందుకని కలియుగంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతానికి విశేషత అన్నమాట. అందుకని అలా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానాన్ని అంతటినీ కూడా ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చెప్తున్నాడు అనమాట. ఎవరి సూత చెప్తున్నాడు, ఇది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణ నారద మహర్షికి చెప్పినటువంటిది అని చెప్పి చెప్పాడు. ఎలాగానంటే ఒకసారి నారద మహర్షి భూలోకాన్ని తిరుగుతూ భూలోకంలో ప్రవేశించాడు. భూలోకంలో తిరుగుతూ కొద్దిమందిని చూశాడు అనమాట. వారు కొద్దిమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, మరికొద్దిమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, మరికొద్దిమంది మానసిక ప్రశాంతతను కలిపి బాధపడుతూ ఉన్నారు, కొద్దిమంది నిద్ర లేక పాపం చాలా చక్కగా ఎంత పొద్దునైనా సరే అలా పడుకుంటే ఆ నిద్ర లేక బాధపడుతూ ఉన్నారు, ఇలా కొద్దిమంది విద్యాబుద్ధుల్ని అభ్యసించడానికి ఇబ్బందులు పడుతున్నారు, ఇలా రకరకాల బాధలు పడుతున్నటువంటి వారందరినీ కూడా చూసి వీరి యొక్క బాధలన్నిటికీ ఏదైనా ఉపశమనం ఉన్నదా అని నారద మహర్షి ఆలోచిస్తూ విష్ణులోకానికి చేరుకుని విష్ణుమూర్తిని చూశాడు. చక్కగా ఇది ఆదిశేషుని మీద పవడించున్నటువంటి విష్ణుమూర్తిని చూసి శాంతాకారం, భుజగజయనం, పద్మనాభం, సురేషం, విశ్వాకారం అంటూ కీర్తించి స్తుతించి స్వామికి నమస్కరించి ఈ విధంగా అడిగాడు. అయ్యా మహాత్మా, భూలోకంలో ఇలా రకరకాల జనాలు చూశాను, వారందరూ కొద్దిమంది సుఖాలు
బాధలతోటి కొంతమంది దుఃఖాలతోటి దుఃఖాలు అనిపిస్తున్నారు, ఇలాంటి ఇబ్బందులతోటి ఉన్నారు, వీరి యొక్క దుఃఖానికి ఏదైనా ఉపశమనం ఉన్నదా, ఉంటే మాకు తెలియచేయండి అని అడిగాడు. అడిగేసరికి విష్ణుమూర్తి అప్పుడు ఈ విధంగా అన్నాడు, కలియుగంలో ఇలాంటి ఐకమైనటువంటి దుఃఖాలన్నింటినీ పోగొట్టుకోవడానికి ఉన్నదల్లా ఒకటే ఒక ఉపాయం, అది దైవారాధన మాత్రమే. అందుకని దైవారాధన భక్తితో ఎవరైతే చేస్తారో, దైవారాధన ద్వారా క్రమమైన జీవన విధానము, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితము, సుఖమయమైనటువంటి శాంతితో కూడినటువంటి జీవితం లభిస్తుంది. అందుకని దైవారాధన ఒక్కటే మార్గం కలియుగంలో అని చెప్పారు ఈ ఇబ్బందులు తొలగిపోవడానికి. సరే స్వామి, మరి అయితే దైవారాధన ఒకటే మార్గం ఉన్నారు, అందుకే కదా మనం ఈరోజు వ్రతం ఉందని కాబట్టి కదా కొద్దిగా లేచి నెమ్మదిగా ఇంటిని శుభ్రం చేసి సిద్ధమయ్యాం. అదే కనుక ఇప్పుడు పొద్దున్న 7 మొదలుగా వస్తాం, తెలియకు పొద్దున్న నెమ్మదిగా లేస్తాం, నెమ్మదిగా అన్నమాట. అందుకని క్రమమైన జీవన విధానం, క్రమశిక్షణ దైవారాధనతోనే ఏర్పడుతుంది. సిస్టమేటిక్ గా దేవుడు ఉన్నాడు, ఈ పని ఉంది, ఇది ఉంది అని అనుకుంటేనే కదా ఇవన్నీ సిస్టమేటిక్ గా జరుగుతాయి. ఇదేమీ నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే ఇది సెకండ్ పార్ట్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. బాయ్.